సొంతాన్ని నీ వకీల్ సాబ్ ప్రొడ్యూసరు దిల్ రాజు గారు ఉరుక్కుంటూ వెళ్ళారు. ఈ మాట నేను చెప్తున్నాను, దిల్ రాజు గారు మా జగన్ గారిని వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, హాస్యాస్పదంగా మాట్లాడుతున్నప్పుడు దిల్ రాజు, హరీష్ శంకరు, అక్కడున్న ఇంకొక అతను ఎవరో తెలీదు, దేవగట్ట అంట, ఆహా, అయితే వెకిలి నవ్వు ఒకటి నవ్వారు. పిచ్చినా కొడకల్లారా, దేనికి నవ్వాలో కూడా మీరు మీకు తెలీదు. మళ్ళీ మీరు తీసే సినిమాలు, మీరు చెప్పే నీతులు, సినిమాల్లో చెప్పే నీతులు మేము ఫాలో అవ్వాలా? సినిమాల ఎథిక్స్ గురించి మాట్లాడే మీరు, సినిమా సమస్యల గురించి మాట్లాడే మీరు, సాక్షాత్తు ఒక గౌరవ ముఖ్యమంత్రి అపహాస్యం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రిని అపహాస్యం చేస్తుంటే నవ్వుతారా ఎకిలిన కొడుకులారా మీరు? నువ్వు రెడ్ల ఫీలింగ్ అంటున్నావు కదా, దిల్ రాజు రెడ్ ఫీలింగ్ ఉంటే నీతో ఎందుకు సినిమా చేస్తాడు? ఆ బుద్ధి లేని సన్నాసం, నీ బుద్ధి లేని సన్నాసితో ఎందుకు తీస్తాడు? నంది పంది ఒకటి కావు, రెడ్లో పుట్టినంత మాత్రాన ప్రతి ఒక్క యదవకి సంస్కారం ఉంటుందనుకోవడం బుద్ధి తక్కువ. దిల్ రాజు పరిగెత్తినా కానీ ఈరోజు క్షమించే ప్రసక్తే లేదు. పేని నాని అన్న, నేను ఇంకొకటి గుర్తు చేస్తున్నా, చిరంజీవి అలా అన్నాడు ఇలా అన్నాడు అని అంటున్నారు. ఉత్తేజ్ గారు భార్య చనిపోతే వెళ్ళిపోయే టైం ఉన్న చిరంజీవి ఈ సినిమా సమస్యలతో బాధపడుతున్న ప్రొడ్యూసర్లకి న్యాయం చేయడంలో జగన్ గారు తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్ గురించి ఒక్కసారి మైక్ ముందుకు రావడానికి టైం లేదా చిరంజీవికి? ఈ ఫ్యామిలీ పాలిటిక్స్, ఫ్యామిలీ అండర్స్టాండింగ్స్ అందరూ అండర్స్టాండ్ చేసుకోండి. జగన్ గారు ప్రత్యేకంగా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. వీళ్ళు పైకి కనిపించినంత కాదు, ఆ స్నేక్ బాబు కావచ్చు, వీళ్ళ ఫ్యామిలీ కావచ్చు, పెద్ద విషపు కుటుంబం. ఇది నా పర్సనల్ అభిప్రాయం. చెప్పండి సార్, నెక్స్ట్.